గణేష జనమ గాయత్రి దేవ్య జనమ ముందుగా శ్రీచానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం వృశ్చిక రాశి వారి యొక్క సంపూర్ణ జీవిత జాతక స్వరూప స్వభావ లక్షణాలు అంటే సంపూర్ణ జీవితం ఎలా ఉండబోతోంది వృశ్చిక వారికి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు కాబట్టి వీరందరూ కూడా వృశ్చిక రాశిని చూసుకోండి అయితే వృశ్చిక రాశి వారి యొక్క సంపూర్ణ జీవితం ఎలా ఉండబోతుంది అంటే కనుక వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కనుక మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అంటే చూడ్డానికి చాలా అందంగా ఉండడమే కాకుండా చూసిన వెంటనే ఇతరులు మీతో బాగా వాళ్ళలో ఉండేటటువంటి కష్ట సుఖాలను మీతో పంచుకుంటారు మీతో మిత్రత్వాన్ని చేస్తారు అలాగే మిమ్మల్ని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ మీద అంటే మీతో ఎక్కువగా కలిసి ట్రావెల్ చేయడానికి మీతో ఎక్కువగా మాట్లాడడానికి లేదా మీతో సంబంధాలు పెంచుకోవడానికి ఎక్కువగా ఇతరులు బాగా మీ మీద ప్రేమాభిమానాలు పెంచుకుంటారు అని చెప్పచ్చు అంచేత చూడ చూడడానికి ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా అందరినీ ఆకర్షించుకునే లక్షణం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచిస్తారు తెలివిగా ఆలోచిస్తారు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దానివల్ల చాలా తక్కువ సమయంలోనే జీవితంలో ఎక్కువగా ఎదగడానికి అయితే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు అలాగే ముఖ్యంగా స్నేహానికి ఎక్కువగా విలువని ప్రాధాన్యతని ఇస్తారు అంటే స్నేహితులతో బాగా కారాన్ని గడపడం కానీ స్నేహితులకి హెల్ప్ చేయడం కానీ స్నేహితుల వల్ల లబ్ధి పొందడం కానీ లేదా స్నేహితులతో కష్ట సుఖాలను పంచుకోవడం కానీ స్నేహితులతో వ్యాపారం చేయడం కానీ స్నేహపరమైన వ్యవహారాలు బాగా ఉంటాయి ఏం చేతనంటే సాధారణంగా ఇందులో అనురాధ నక్షత్రం మిత్రత్వానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి అధిపతి మిత్ర నక్షత్రమతగా పురస్థాదు అని చెప్పి అనురాధ నక్షత్రానికి అంచేత వృషిక రాశిలో ఉండే వారందరికీ కూడా కొంచెం ఈ లక్షణాలు ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అంటే ఎక్కువగా ఇతరులతో స్నేహాన్ని పంచుకుంటారు స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారు దానివల్ల లబ్ధి కూడా పొందుతారు అందరితోటి కాలాన్ని గడుపుతారు ముఖ్యంగా ఏంటంటే ఒంటరిగా ఉండకుండా ఫ్యామిలీతో ఎలాగైతే రిలేషన్ మెయింటెనెన్స్ చేస్తారో స్నేహితులతో ఇతరులతో కూడా అలాంటి చక్కని అవినాభావ సంబంధాన్ని అనుబంధాన్ని మాత్రం ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేస్తారని చెప్పొచ్చు ముఖ్యంగా వీళ్ళలో ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏంటంటే తెలివిగా మాట్లాడతారు మీ మాటల్ని ఎదుటి వాళ్ళు వినాలి అనుకుంటారు అంటే ఒక నాయకత్వ లక్షణాలు మీరు చెప్పిన దాన్ని అందరూ ఫాలో అవ్వాలి అనేటటువంటి ఒక రకమైన జిజ్ఞాస బాగా ఉంటుందని చెప్పవచ్చు దానివల్ల ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే కనుక మీరు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే కాకుండా సమాజం పట్ల మంచి ఒక రకమైనటువంటి అండర్స్టాండింగు ప్రపంచ జ్ఞానం ఎక్కువగా పెరగడమే కాకుండా ఇతరులను కూడా మీ మాట తిరుగుతోటి ఆకట్టుకుని వాళ్ళందరినీ కూడా మీ వెనకాల మీ అడుగుజాడల్లో రప్పించగలిగేటటువంటి టాలెంటు లక్షణాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి దానివల్ల ఏంటంటే అందరూ మీ మాటకి విలువిస్తారు మీ మాటకి ఇస్తారు మీరు చెప్పిన మాట వింటారు లేదా మీరు ఒక సూచన సలహా ఇచ్చారనుకోండి ఒక ఐడియా ఇతరులకు ఇచ్చారనుకోండి వాళ్ళు ఇతరులు మీరు ఇచ్చినటువంటి ఐడియాని పాటించుతారు అలాగే మీ మాటకు విలువనిస్తారు మీరు చెప్పిన పని చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు కాబట్టి ఓ రంగం చెప్పాలంటే కనుక మీ మాట తీరు వల్ల మీ మాట తీరుకి ఇతరులు మీకు లొంగుతారు అని చెప్పొచ్చు అలాగే ముఖ్యంగా స్త్రీలకి పురుషుల వల్ల పురుషులకి స్త్రీల వల్ల ఖచ్చితంగా లాభాలు అంటే జీవిత భాగస్వామితోటి కొంచెం లాభాన్ని పొందగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అంటే భర్తకి భార్య వల్ల లాభం కనపడుతుంది భార్యకి భర్త వల్ల లబ్ధి లాభం కనబడుతుందని అని చెప్పొచ్చు అంటే భార్య బాగా కొంచెం ధనవంతురాలు అవ్వడం లేదా భార్య తాలూకా ఆస్తులు సంక్రమించే అవకాశాలు లేదా కొంచెం కట్నకాలికల విషయంలో అవ్వచ్చు లేకపోతే కనుక కొంచెం అత్తగారు మామగారు ఫ్యామిలీ తరపు నుంచి వాళ్ళు మీకు ఏదైనా కొంచెం ఏదైనా భూములు కానీ లేదా ఏదైనా వాహనాలు కానీ కొనవడం కానీ లేదా ఆ రకంగా అంటే జీవిత భాగస్వామి అంటే మీ భార్య భార్య పుట్టింటి వారు తాలూకా లాభాలు మీరు పొందగలుగుతారు భార్య వల్ల కూడా లబ్ధిని పొందగలుగుతారు భార్య వల్ల సుఖ సంతోషాలు పొందగలుగుతారు అబ్బాయిలు అలాగే స్త్రీలు అనుకోండి భర్త వల్ల సౌఖ్యము లాభముతో పాటు మంచి వాహన వాహన ప్రాప్తి వస్తు ప్రాప్తితో పాటు భర్తతో చాలా చక్కని అభినాభావ సంబంధం ఉంటుంది చేత ముఖ్యంగా జీవిత భాగస్వామితో అభి అనుబంధం అయితే బాగుంటుందని చెప్పాలి అంటే పెళ్ళి అయిన తర్వాత వీళ్ళకి చక్కగా కలిసి వస్తుంది అని కూడా చెప్పొచ్చు లేదా ఆనందంగా కాలక్షేపాన్ని ఆనందంగా కాపురాన్ని చేస్తారని కూడా చెప్పచ్చు ముఖ్యంగా మంచి కార్యశీల గుణం ఉంటుంది కార్యశీలత్వం ఉంటుంది అంటే చూడండి చాలామంది కార్యశాల రవాడు అంటారు అంటే వాడు ఒక పని అనుకున్నారు అంటే కనుక ఆ పని అయ్యేదాకా దాని మీదే కాన్సన్ట్రేషన్ ఆ పని పూర్తి అయ్యేదాకా వేరే దాని మీద ఆలోచించరు అంత కాన్సన్ట్రేషన్తో పనిచేస్తారు కార్యశీలతో అంటే ఈ పని ఎలాగైనా ఈరోజు పూర్తి చేసి తీరాలి అనుకుంటే పూర్తి చేయగలుగుతారు మీరు అలాగే ఏదైనా ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకుని ఈ సంవత్సరంలో నేను ఈ పని చేయాలి లేదా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అదే ఇల్లు కట్టాలి లేకపోతే నేను ఉద్యోగం సంపాదించుకోవాలి లేకపోతే నేను చదువును పూర్తి చేయాలి ఈ సంవత్సరం నేను సెటిల్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా ఆ సంవత్సరంలో మీరు సెటిల్ అవ్వగలుగుతారు అంటే కార్యశీలత్వం దృఢ సంకల్పం బాగా ఉంటాయి దానికి ఎటువంటి పరిణామాలు ఎదురొచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఎదురొచ్చినా వాటిని అధిగమించగలుగుతారు ఎటువంటి విఘ్నాలు వచ్చినా తొలగించుకుని ధైర్యంగా ముందరికి వేయగలుగుతారు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించుకుని వాటిని పక్కకు తోసి మరీ మీరు విజయ పరంపరంగా ముందుకు సాగే అవకాశాలు దృఢ సంకల్ప బలం కార్యశీలత్వం బ్రహ్మాండంగా ఉంటాయని అనుకున్న పనిని ఖచ్చితంగా చేయగలుగుతారు వీళ్ళని చెప్పచ్చు ముఖ్యంగా వీళ్ళు చూడడానికి ఏంటంటే కొంచెం సన్నగాను కొంచెం పొడుగ్గాను ఉండే అవకాశాలు శారీరక దృఢత్వం ఎముక బలం బాగా ఉండే అవకాశం బాగా కనపడుతుంది అంటే కొంచెం ఎముకలు గట్టితగా ఉంటాయి అలాగే చూడడానికి అందంగాతో పాటు కొంచెం పొట్టిగా ఉండడం కన్నా కొంచెం మధ్యస్థంగానూ లేదా కొంచెం పొడుగ్గా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకని చెప్పచ్చు ముఖ్యంగా వీళ్ళలో ఉండేటటువంటి ప్రత్యేక లక్షణం ఏంటంటే కనుక ఇతరులను ఉత్తేజపరుస్తారు అంటే వీళ్ళు ఎప్పుడూ బాధగాను ఏడుస్తూను విచారంగాను లేకపోతే నిస్సత్తుగాను ఉండరు వీళ్ళకి ఎన్ని కష్టాలున్నా మనసులో ఎన్ని ఇబ్బందులున్నా మనసు ఎంత చంచలంగా ఉన్నా కూడా చూడడానికి చాలా ఆనందంగా సాఫ్ట్గా ప్రశాంతంగా ఉండేలా కనపడతారు అలాగే మీరు ఆనందంగా ఉంటూ ఇతరులని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు మీరు నవ్వుతూ ఉంటారు రైతులను నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు సరదా అనేటటువంటిది బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అలాగే అందరితోటి ఆనందంగా కాలాన్ని గడపడం ఫంక్షన్కి వెళ్ళడం ఫంక్షన్లో మీరంటూ ఒక రకమైనటువంటి అక్కడ ఉండే వాతావరణాన్ని మార్చగలిగే ప్రయత్నాలు చేయడం అందరితోటి ఆనందంగా కాలాన్ని గడపడంతో పాటు ఎవరైనా బాధల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మళ్ళీ ఆ బాధల నుంచి తొలగించుకునే ఉపశమనమైనటువంటి మాటలు చెప్పగలుగుతారు అలాగే ఎవరన్నా కష్టాల్లో ఉన్న ఆదుకోగలుగుతారు ఇతరుల్లో ఉత్తేజాన్ని నింపగలుగుతారు ధైర్యాన్ని నింపగలుగుతారు ఎవరన్నా సరే ఓడిపోయిన వాళ్ళు కానీ లేదా జీవితంలో ఏదైనా పోగొట్టుకున్న వారు కానీ కోల్పోయిన వాళ్ళు కానీ ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళని చక్కగా మంచి ధైర్యవంతులలాగా వాళ్ళ బాధల కష్ట నష్టాలని మర్చిపోయేలాగా మాట్లాడగలిగి వాళ్ళలో నూతన ఉత్తేజాన్ని నింపగలిగి ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతారు అంటే ఒక టీం ఉంటే టీంకి కోచ్ ఎలాగైతే కోచింగ్ ఇస్తాడో అట్లాగా ప్రతి మనిషిని కూడా మీరు ఉత్తేజపరుస్తారు దానివల్ల మంచి నాయకత్వ లక్షణాలు ఉద్యోగ కార్యాలయాల్లో అవకాశాలు లేదా ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి మేనేజ్మెంట్ పోస్ట్ కానీ సీఈఓ లాంటి పోస్టులు కానీ లేదా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ వ్యవహారాలు కానీ రాజకీయ నాయకులకైతే కనుక రాజకీయ పరంగా నాయకత్వ లక్షణాలు కానీ అన్ని రంగాల వారికి కూడా ఉన్నటువంటి స్థాయి నుంచి పై స్థాయికి ఎదగలిగే అవకాశాలు వస్తాయి దీనివల్ల ఏ దీనివల్ల ఇతరులను ఉత్తేజపరచడం వల్ల ఇతరులని ప్రోత్సహించడం వల్ల అలాగే ఎక్కువగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ వ్యాపారం చేసినా అందులో ఉన్నతమైనటువంటి స్థాయికి చాలా తొందరగా ఎగబాగ్యే అవకాశాలు మాత్రం కనపడుతూ ఉంటాయని చెప్పచ్చు అది మీలో ఉండే ప్రత్యేక లక్షణం అలాగే స్వతంత్రంగా ఆలోచించడం మీలో ఉండే ప్రత్యేక లక్షణం అంటే చాలామంది ఇతరులు చెప్పే ఐడియాల మీద ఇతరులు చెప్పే సూచనల మీద ఆధారపడి ఉంటారు కానీ మీరు అలా కాదు ఇతరులు చెప్పినవి వింటారు విని మీరంటూ సొంతంగా ఆలోచించి ఏది కరెక్ట్ ఏది నిర్ణయం తీసుకోవాలి దీన్ని ఎలా అప్డేట్ చేసి నిర్ణయం తీసుకోవాలి లేదా ఇందులో మార్పులు చేర్పులు చేసి మనం ఏదైనా చేస్తే ఎలా ఉంటుందని స్వతంత్రంగా ఆలోచించే నిర్ణయం తీసుకుని ముందడుగు వేస్తారే తప్ప కంగారు పడిపోయి కానీ అనవసరమైన ఆలోచనలు చేసి కానీ ఎవరో చెప్పిన మాట విని తొందరగా స్టెప్ వేసి రాంగ్ స్టెప్స్ వేసి జీవితంలో పాడైపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి అని చెప్పొచ్చు ఇతరులకు కూడా మంచి ఐడియాలు ఇవ్వగలుగుతారు అంటే మీరు బుద్ధిబలం బాగా ఎక్కువగా ఉంటుంది ఆలోచన శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది ఐడియాలజీ బాగా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఇతరులకు కూడా సలహాలు ఇవ్వగలుగుతారు అలాగే మీరు కొత్త ఐడియాను క్రియేట్ చేసి మీరు ఏదైనా వ్యాపార లబ్ధిగానే పొందగలుగుతారని చెప్పచ్చు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటారు ఎప్పుడు ఏదో చేయాలి అనే తపన ఎప్పుడు ఏదో కొత్తగా చేయాలనే తపన ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ప్రయోగాలు చేయాలనే తపన ఆ రకమైనటువంటి ఆలోచనల వల్ల మీలో బ్రహ్మాండమైన ఎదుగుదల అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది కాకపోతే మీరు ఉండే ప్రత్యేక ఇబ్బందులు ఏమిటంటే కాస్త బాధ్యతలు ఎక్కువ చిన్నతనం నుంచి ఇంట్లో బాధ్యతలు కానీ కుటుంబ బాధ్యతలు కానీ లేదా వ్యవహారిక బాధ్యతలు కానీ లేదా ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ వ్యాపారాలు చేసేటప్పుడు కానీ అందరికన్నా ఎక్కువగా బాధ్యతను మూయవలసినటువంటి పరిస్థితులు ఇంట్లో పెద్ద కొడుకుగాను లేకపోతే చిన్న కొడుకుగా ఉన్నా లేకపోతే చిన్న అమ్మాయిగా ఉన్నా పెద్ద అమ్మాయిగా ఉన్నా సరే ఇంట్లో ఉండేటటువంటి ఇబ్బందులని కష్ట నష్టాలని వాటిని మీ భుజం మీద వేసుకుని మూయగలిగేటటువంటి బాధ్యత లక్షణాలు అలాగే కొన్ని పరిణామాలు కొన్ని పరిస్థితుల వల్ల ఇంట్లో సమస్యను మీ మీద పడడము కొన్ని సమస్యలని మీరే అధిగమించవలసి రావడము ఫ్యామిలీ పరమైన రిలేషన్ పరమైనటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా మీరు ఎక్కువగా ప్రోత్సాహాన్ని చూపించడం ఉత్సాహాన్ని చూపించడం వల్ల బాధ్యతాయుతమైన జీవితాన్ని ఖచ్చితంగా గడుపుతారు అని చెప్పచ్చు చిన్నతనం నుంచి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఆ బాధ్యతలు మీలో ఉండేటటువంటి టాలెంట్ని బయటికి తీసుకొస్తాయి దానివల్ల బాధపడక్కర్లేదు కాకపోతే కొంచెం ఆ బాధ్యతల వల్ల మానసిక అశాంతి శారీరక శ్రమ ఒత్తిడి అయితే మాత్రం బాగా ఉంటుంది అని చెప్పచ్చు అయితే ధైర్యం సాహసం ఈ రెండు మీకు బ్రహ్మాండంగా రెండు కళ్ళు లాంటివని చెప్పచ్చు ఎప్పుడూ అధైర్యపడిపోవడం కానీ భయంతో వ్యవహారం చేయడం కానీ ఉండదు చాలా శాతం ధైర్యంగానే నిర్ణయాలు తీసుకుంటారు ధైర్యంగానే ముందడుగు వేస్తారు చాలా శాతం పిరికితనం తక్కువగా ఉంటుంది అధైర్యం తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు ఏదైనా ఒకవేళ అధైర్యం వచ్చినా మళ్ళీ మారుతుంది ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతారు అలాగే ఎవ్వరూ తీసుకోలేని నిర్ణయాలు తీసుకోవడం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా కొన్ని ప్రయోగాలు చేయడం లేదా కొంచెం రిస్కులు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా కనపడతాయని చెప్పొచ్చు రిస్కులు చేసేటప్పుడు కూడా ఆలోచించి రిస్కులు చేస్తారు ప్రా ఒక ప్రణాళికాబద్ధంగా దానివల్ల ఈ ధైర్యం వల్ల ఈ సాహసం వల్ల ఈ రిస్క్ వల్ల కొత్తగా ఆలోచించడం వల్ల అనుకున్నది సాధించడంతో పాటు ఎదుటి వాళ్ళకి ఆదర్శవంతంగా జీవితాన్ని గడుపుతారు అని చెప్పచ్చు మీరు మార్పు అయితే బ్రహ్మాండంగా వస్తుందని చెప్పొచ్చు ఎదుగుదల దానివల్ల ఖచ్చితంగా లాభిస్తుంది చెప్పొచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారికి కొంచెం తొందరగా మంచి హోదాను అనుభవించగలుగుతారు అంటే ఏదో ప్రారంభించినటువంటి తక్కువ సమయంలోనే పై స్థాయికి వెళ్ళడం కానీ చక్కని పదవీ హోదాలు కానీ అధికార హోదాలు కానీ పొందగలుగుతారు వ్యాపారంలో కూడా మంచి అవకాశాలు వస్తాయి మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు అంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి తొందరగా ఎదగగలిగే లక్షణాలు అది ఉంటాయి అలాగే హుందాగా దర్జాగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే మీరు అనుకున్న పని పూర్తయ్యేదాకా మాత్రం విశ్రాంతి మాత్రం తీసుకోరు ఏదైనా పని అనుకున్నారంటే కష్టమో నష్టమో ఇబ్బందో వాతావరణం సహకరించకపోయినా లేదా స్నేహితులు సహకరించకపోయినా కుటుంబం సహకరించకపోయినా మీ కింద పనిచేసే వాళ్ళు సహకరించకపోయినా ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఆ పని పూర్తయ్యేదాకా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశ్రాంతి తీసుకొని నిద్రమంటది మీకు చాలామంది ఉంటుంటారు చూడండి ఆ పని దాకా నిద్ర పట్టదండి బాబు నాకు పని అయిపోవాలంటు ఉంటారు ఏంటంటే ఈ రాశివారు ముఖ్యంగా ఏదైనా పని అనుకున్నారు అంటే ఇంపార్టెంట్ పని అది అయ్యేదాకా వీళ్ళకి ప్రశాంతత నిద్ర ఉండదు కడుపు కడుపునేట తినాలి బాగా నిద్ర పట్టదు అంటే ఆ పని మీద అంత ఇంట్రెస్ట్ అంత శ్రద్ధ అంత ఏకాగ్రత ఉంటాయని చెప్పచ్చు దానివల్ల ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరతారు కాకపోతే ఏ పని సులువుగా మాత్రం అవ్వదు చాలా కష్టపడాలి ఎక్కువ ప్రయత్నం చేయాలి ఎక్కువగా శ్రమ పడాలి ఒక పనికి ఎక్కువ సార్లు తిరగాలి అన్ని రకాల అవరోధాలని ఇబ్బందులను ఎదుర్కోవాలి ఇవన్నీ లక్షణాలు మాత్రం బాగా ఉంటాయి కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత ఆలస్యమైనా ఎంత ఖర్చైనా ఎంత ఇబ్బంది పడినా ఎంత బాధపడినా ఎంత శ్రమ ఎంత మనోవేదనకు గురైనా ఎంత మెంటల్ టెన్షన్ వచ్చినా ఎంత ఒత్తిడి పెరిగినా ఎంత సహకారం లేకపోయినా కూడా సాధించి అనుకున్నటువంటి దాంట్లో సక్సెస్ అవ్వడం అనేటటువంటిది ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటటువంటి వారి యొక్క ప్రత్యేక లక్షణం కూడా చెప్పచ్చు ముఖ్యంగా చురుకుతనం అంటే స్పీడ్గా పనిచేస్తారు ఏదైనా పని ఉందనుకోండి లేటుగా ఆలస్యంగా బద్ధకంగా చేయకుండా ఓ పని ప్రారంభం చేశారు అంటే టక్క 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 చురుగ్గా చేస్తారని చెప్పొచ్చు ఏ పనినైనా సరే స్పీడ్గా చేయడం సులువుగా చేయడం వీరిలో ఉండే ప్రత్యక్ష లక్షణం ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక పని చేయాలనుకోండి దానికి సులువు వెతుకుతారు వీళ్ళు అంటే ఈ పనిని ఎంత తక్కువ సమయంలో సులువుగా ఎలా చేయొచ్చు అని అలా సులువు వెతకడం వల్ల చాలా రకాల పనులు చాలా సునాయాసంగా చేయగలుగుతారు ముఖ్యంగా మనో నిగ్రహణం బాగా ఉంటుందని చెప్పచ్చు వీళ్ళలో అంటే మనో అంటే ఏంటంటే కనుక ఒకవేళ ఆ పని చేసేటప్పుడు ఏదైనా కొంచెం మనసు పరిపరి విధాల ఆలోచన వెళ్ళిపోయినా లేదా నిద్ర వచ్చినా భోజనం చేయాలనిపించినా లేకపోతే సినిమాలకు వెళ్ళాలనో లేకపోతే ఫ్రెండ్స్ వచ్చేయనో ఏ రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఆటంకాలు వచ్చినా కూడా వద్దు మనం ఈ పని అయిన తర్వాతే మిగతా వ్యవహారాలు పెట్టుకోవాలని పని మీద నిగ్రహాన్ని చూపిస్తారు దానివల్ల ఆ నిగ్రహ శక్తి వల్ల ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని చెప్పచ్చు కాకపోతే డిస్టబెన్స్లు బాగా ఉంటాయి వీళ్ళకి అందరికన్నా పోల్చుకుంటే కనుక వీళ్ళకి కామికాలు వ్యామోహాలు లౌకికపరమైనటువంటి వ్యామోహపరమైనటువంటి డిస్టర్బెన్స్లు మాత్రం బాగా ఉంటాయని చెప్పొచ్చు దానివల్ల ఇబ్బందులు పడతారు అయితే నూతన ఆశయాలు ఎక్కువ ఎప్పుడు ఏదో కొత్తగా ఆలోచించాలి ఎప్పుడు ఏదో కొత్తగా సాధించాలి ఒక పనిని ఎక్కువ కాలం చేయలేరు బోరు కూడా వస్తుంది వీళ్ళకి చేత ఒక సంవత్సరం చేశారంటే వేరే మారాలి అంటే వ్యాపారాలు ఎక్కువగా మార్చగలుగుతారని కూడా చెప్పచ్చు ఒకవేళ ఉద్యోగాలు చేస్తూ ఉన్నా కూడా ఉద్యోగాలు చేస్తూ ఇంకో రకమైనటువంటి వ్యాపారాన్ని కానీ ఇంకో రకమైన ఆదాయాన్ని కానీ ఏదో రకంగా సంపాదించడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అంటే వీళ్ళకి డబ్బుకు సంపాదించడంతో పాటు ఖాళీగా ఉండాలంటే ఇష్టం ఉండదు ఎక్కువగా ఏదో పనిచేస్తూ ఉండాలి టైం అనేటటువంటిది చాలా విలువగా చూస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అయితే ప్రయోగాలు చేయడం వల్ల రిస్కులు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు అలాగే శారీరక శ్రమ అధికమవుతుంది కొంచెం ఇబ్బందులు పడతారు ఫ్యామిలీ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పొచ్చు అపారథాలు పెరిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి కానీ వాటి నుంచి అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా మీలో మంచి మానవతా దృక్పథం బాగా ఉంటుంది అంటే ఎవరైనా బాధల్లో ఉన్నా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నా ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ లేదా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కానీ లేదా ఎవరైనా వచ్చి డబ్బులు అడిగినా లేదా సహాయం అడిగినా కాదు అనకుండా చేయగలిగే లక్షణం కానీ ఇలాంటివన్నీ బాగా ఉంటాయి కాకపోతే మీ మంచితనాన్ని ఇతరులు లోకుగా తీసుకుని మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరిని నమ్మడం మంచిది కాదు ఎవరిని నమ్మి ఎక్కువగా డబ్బులు ఇచ్చినా ఎక్కువగా నష్టపోతూ ఉంటారని చెప్పచ్చు వీరికి వ్యాపారాలలో ఎక్కువగా నష్టపరిచే వ్యాపారం అంటే ముఖ్యంగా షేర్ మార్కెట్ కానీ లేకపోతే వడ్డీ తాకటి వ్యాపారస్తులు ఎక్కువగా నష్టపోతారని చెప్పచ్చు ఇంజేది అంటే కనుక ఇచ్చినవి తిరిగి మళ్ళీ ముక్కుపిండి వసూలు చేసుకునే అవకాశాలు తక్కువ వీళ్ళ మంచితనం కానీ అమాయకత్వం కానీ లేదా గుణం కానీ లేదా కొంచెం అవతల వ్యక్తి మీద జాలి చూపించడం వల్ల కానీ వీరికి డబ్బు పరంగా మళ్ళీ అంటే పీడించి తెచ్చుకోలేరు ముక్కు ముక్కుపిండి వసూలు చేసుకోలేరు దానివల్ల కొంచెం ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి అలాంటి వ్యాపారాలు కాకుండా వేరేదైనా వ్యాపారాలు చేయడం మంచిది వీరికి కోపం వస్తుంది కానీ ఆ కోపం ఎంతసేపు ఉంటుందంటే కనుక రెప్పపాటు సమయంలో తగ్గిపోతుంది అని చెప్పచ్చు అంటే వీళ్ళకి కోపం అస్తమాటు వచ్చినా ఎక్కువగా కోపం వచ్చినా అది ఎంతోసేపు నిలబడదు కొన్ని క్షణాలలోనే కోపం తగ్గిపోతుంది మళ్ళీ మామూలు మనిషి అవుతారు లేదా కలవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారే తప్ప ఏదో కోపాన్ని నటించడం కానీ కోపగించి ఆ కోపంతో భార్యతో మాట్లాడడం మానేయడం లేదా భర్తతో మాట్లాడడం మానేయడం లేదా కొన్ని నెలల పాటు విరోధాలు పెంచుకోవడం లేదా దాని గురించి విడాకుల దాకా వెళ్ళిపోవడం చిన్న చిన్న కోపాలకే ఎక్కువగా గొడవలు పెట్టుకోవడం అనవసరమైన వ్యవహారాలు పెట్టుకోవడం మాత్రం చేయరు మళ్ళీ కలవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు లేదా కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు కానీ కోపం అస్తమాట వస్తూనే ఉంటుంది వీళ్ళకి సహజం కోపం రావడం సహజ లక్షణం మానవ లక్షణం అయితే ముఖ్యంగా ఈ రాశిలో ఉండే వాళ్ళకి చిన్నతనంలోనూ యుక్త వయస్సులోనూ విపరీతమైన కామ వాంచ బాగా ఉంటుంది స్త్రీలకి పురుషుల పట్ల పురుషులకి స్త్రీల పట్ల శారీరక వ్యామోహాలు శారీరక కోరికలు శారీరక వాంఛలు బాగా ఉంటాయని చెప్పచ్చు దానివల్ల కొంచెం చిన్న చిన్న తప్పులు చేయడం పొరపాట్లు చేయడం కొంచెం మోసపోయే లక్షణాలు లేదా కొంచెం అవతల వ్యక్తులు మిమ్మల్ని మాటలతోటి కొంచెం వ్యామోహపరుచుకునే అవకాశాలు ఉంటాయి దానివల్ల కొంచెం వ్యామోహాలకి గురవుతారు అని చెప్పొచ్చు కానీ కొంచెం మధ్య వయసు వచ్చిన తర్వాత వ్యామోహాలని అధిగమించగలిగేటటువంటి ఒక రకమైనటువంటి మంచి వ్యవహారం వస్తుందని చెప్పొచ్చు దానివల్ల ఖచ్చితంగా స్త్రీ పురుష వ్యామోహాలను అధిగమించి సక్సెస్ అవుతారు కాకపోతే చిన్న వయసులో కొంచెం స్త్రీలకు ముఖ్యంగా నమ్మక ద్రోహాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మడం కానీ లేదా ప్రేమించినటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది అయితే ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే విపరీతమైనటువంటి ప్రేమ లేదా విపరీతమైన త్యాగం అంటే ప్రేమించిన వ్యక్తి కోసం ఫే ఫ్యామిలీని వదులుకోవడం లేదా చదువులను వదులుకోవడం లేకపోతే ఏదైనా త్యాగం చేసే లక్షణం బాగా ఉంటుంది ప్రేమ కోసం తెగించే లక్షణం బాగా ఉంటుంది ప్రేమించిన వారిని పొందడానికి ఎక్కువ ప్రయత్నం చేసే అవకాశాలతో పాటు ప్రేమని సాధించుకోవడం కోసం తపన పడతారు లేదా రిస్కులు తీసుకుంటారని చెప్పచ్చు అలాగే వీరిలో మంచి తెలివితేటలు మంచి బుద్ధి కుశలత మంచి వాక్చాతుర్యం మంచి మానసిక ధైర్యంతో పాటు ప్రశాంతంగా ఆలోచించిన నిర్ణయం తీసుకుని సక్సెస్ అవుతారు వీళ్ళు అలాగే విద్య చదువు అంటే బాగా ఇష్టం కానీ పెద్ద పెద్ద చదువులు చదవలేకపోయినా చదువు అంటే మాత్రం బాగా ఇష్టపడతారు అలాగే ఆలస్యంగా కొంచెం గ్యాప్ గ్యాప్లు ఇచ్చి చదువుకునే అవకాశాలు బాగా కనపడుతుంటాయి అంటే ఒకవేళ ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి ఆగిపోయినా మళ్ళీ పూర్తి చేస్తారే తప్ప మధ్యలో ఆపేరు ఆ రకంగా చదువుని కొంచెం పూర్తి చేస్తారు కానీ ఆలస్యం అవుతుందని చెప్పచ్చు బాగా చదువు అంటే ఇష్ట ఇంట్రెస్ట్ కానీ వీళ్ళకి చదువుకునే సమయంలో ఆటంకాలు బాగా ఎక్కువ ఉంటాయి విఘ్నాలు బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఆసక్తి ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ చదవడానికి శరీరం సహకరించకపోవడం బద్ధకం లేజినెస్ బాగా ఉంటాయని చెప్పచ్చు కానీ చదువు అంటే బాగా ఇష్టం చదువుకోవాలని మనసులో తపన మాత్రం బాగా ఉంటుంది కానీ శ్రద్ధ తక్కువ పెడుతుంటారు కానీ వీళ్ళకి ఒకవేళ డిగ్రీ లాంటి సర్టిఫికేట్ లేకపోయినా పెద్ద పెద్ద చదువులు కాలేజీల్లోనూ స్కూళ్ళలోనూ చదవలేకపోయినా యూనివర్సిటీల్లో ప్రపంచ జ్ఞానం ఉండడం వల్ల వ్యామో వ్యావహారిక పరమైన విద్య ఉండడం వల్ల ఖచ్చితంగా డబ్బు సంపాదించగలుగుతారు మంచి ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పచ్చు అనేక రకాల శాస్త్ర సాంకేతిక విద్యల్లో అనుభవం ఉంటుందని చెప్పచ్చు ఒక రకమైన విద్య కాదు అనేక రకాల విద్యలు నేర్చుకోవాలి అంటే సంగీతం నేర్చుకోగలుగుతారు సాహిత్యం నేర్చుకోగలుగుతారు లేదా రకరకాల విద్యలు కానీ ఏదో రకమైన కంప్యూటర్ విద్యలు కానీ లేదా కంప్యూటర్ కోర్సులు కానీ అనేక రకాల విద్యలు మాత్రం సంపాదించగలుగుతారు చేయగలుగుతారు వృత్తుల్లో బాగా సంపాదించగలుగుతారు రాణించగలుగుతారని చెప్పొచ్చు చేసే ఉద్యోగమే కాకుండా అనేక రకాల వ్యవహారాల ద్వారా డబ్బులు సంపాదించగలుగుతారు అంటే ఒక ఉద్యోగం చేస్తూ ఇంకో ద్వారా అంటే పార్ట్ టైం బిజినెస్లు పార్ట్ టైం జాబ్లు చేయగలుగుతారని కూడా చెప్పొచ్చు ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకుండా పొదుపు చేయడం కోసం ఎక్కువగా ఇష్టపడతారు పొదుపు చేస్తారని కూడా చెప్పచ్చు అలాగే భవన నిర్మాణాలు కానీ రియల్ ఎస్టేట్లు కానీ ఫైనాన్స్లు కానీ కిరాణాలు కానీ హోల్సేల్ వ్యాపారాలు కానీ నిత్యావసర వస్తువులు అమ్మేటటువంటి వ్యాపారాలు కానీ వీటన్నిటిలోనూ కూడా బాగా రాణిస్తారు ఆ వ్యాపారాలు బాగా రాణిస్తాయని కూడా చెప్పచ్చు అలాగే వ్యవసాయం పాడి పంట పరిశ్రమలు ఇవన్నీ కూడా బాగా రాణిస్తాయి ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టినా వీటన్నిటిలోనూ కూడా మంచి ప్రావీణ్యత సంపాదించడంతో పాటు తలిసొస్తే లబ్ధి కలుగుతుంది అని చెప్పొచ్చు అయితే వీళ్ళకి సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయి అస్తమాటో ఏదో ఒక సమస్య అస్తమాటో ఏదో ఒక ఇబ్బంది వస్తుంది కానీ ఎటువంటి సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడుతారు ఖచ్చితంగా సాధించుకుంటారు వీరికి చిన్నతనంలో కొంచెం ప్రేమ వ్యవహారాల వల్ల జీవితంలో కొంతకాలం వృధా అవుతుంది అంటే ఎక్కువగా ప్రేమ ప్రేమి ప్రేమించిన వాళ్ళ గురించి కాలక్షేపం చేయడం ఫోనులు ఎక్కువగా మాట్లాడడం దాని గురించి చదువును పక్కన పెట్టడం వాళ్ళ గురించి తిరగడం బయట తిరగడం రకరకాల వ్యామోహాలు అనవసరమైన వ్యవహారాలు చేసి టైమ్ను వృధా చేసుకుని కాలాన్ని వృధా చేసుకుని జీవితాన్ని కొంత పాడు చేసుకునే అవకాశాలు మాత్రం ఉంటాయి కాబట్టి చిన్నతనలో ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం కాలాన్ని సద్వినియోగపరచుకోవడం చాలా మంచిది విదేశీపరమైనటువంటి ఉద్యోగాల్లో కానీ విదేశీ పరమైన విద్యల్లో కానీ వీళ్ళకి అనుకూలతలు అవకాశాలు ఎక్కువగా వస్తాయి విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన అనుకూలతలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు వీళ్ళకి వీళ్ళకి ముఖ్యంగా ఎవరెవరితోటి కనుక వ్యాపారాలు స్నేహం కలిసి వస్తుంది అంటే కనుక ముఖ్యంగా రాశి రాశివారితో అంటే మీ రాశి వారితోటే అలాగే కర్కాటక రాశి వారితోటి మేన రాశి వారితో ఎక్కువగా వ్యాపారాలు చేసినా లేదా మిత్రత్వం చేసినా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసినా లాభిస్తాయి అని చెప్పచ్చు వాళ్ళతో ఎక్కువగా పెట్టుకోవచ్చు అంటే మిగతా వాళ్ళు పనికిరాలని కాదు ఎక్కువగా వీళ్ళతోటి బాగా లాభాలు లబ్ధి ఉంటుంది అని చెప్పచ్చు అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటటువంటి స్త్రీలకు ఉండే ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక వీళ్ళకి కొంచెం స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు అంటే ఒకళ్ళు చెప్తే వినడం కానీ ఫ్యామిలీ యొక్క కంట్రోల్లో ఉండడం కానీ భర్త కంట్రోల్లో ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు వీళ్ళకుండా వీళ్ళకి ఎంతసేపు కూడా వీళ్ళు స్వచ్ఛంగా స్వేచ్ఛగా తిరగాలనుకుంటారు స్వేచ్ఛగా ఆలోచించాలనుకుంటారు వీళ్ళకంటూ ఒక నిర్ణయాలు ఉంటాయి అవి అమలుపరచాలనుకుంటారు అలాగే అలా అని చెప్పేసి ఎవరితో నువ్వు నాకు అక్కర్లేదు అని అన్నారు అందరితో కలిపి ఉంటారు ఆనందంగా ఉంటారు కానీ వీళ్ళ నిర్ణయాలు వీళ్ళే తీసుకుని అమలు చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు అలాగే స్వేచ్ఛగా తిరగాలి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి స్వతంత్రంగా ఉండాలనే లక్షణాలు బాగా ఉంటాయని చెప్పొచ్చు అలాగే పైకి మాత్రం చాలా మృదువుగా సాఫ్ట్గా అంటే ఏమీ తెలియని అమాయకత్వంగా లేదా కొంచెం కనిపించిన లోపల మాత్రం మంచి దృఢత్వంగా ఉంటారు అంటే పైకి ఏదో కొంచెం మెత్తగా ఉన్నా సమయం వస్తే కోపం కానీ లేదా వాళ్ళలో ఉండే అలా ఉంటుంది అంటే ఏదైనా సాధిస్తారు సమస్య వస్తే అధిగమిస్తారు పోరాడతారు ఎటువంటి సమస్య వచ్చినా సరే తెగిస్తారని చెప్పచ్చు అలాంటి లక్షణాలు ఉంటాయి కుటుంబం అంటే బాగా ఇష్టం పిల్లలంటే బాగా ఇష్టం బాధ్యతలు అంటే బాగా ఇష్టం కుటుంబ బాధ్యతలు బాగా అధిగమిస్తారు ఒకవేళ అవసరమైతే ఉద్యోగాలు చేసి సంపాదించి ఫ్యామిలీని పోషించగలిగే కెపాసిటీ ఈ యొక్క స్త్రీలకు ప్రత్యేకంగా ఉంటుందని చెప్పచ్చు ముఖ్యంగా వివాహ అనంతర జీవితం బాగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉంటుంది ఒకవేళ లేకపోయినా సంతోషంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశిలో ఉండేటటువంటి స్త్రీలు ప్రత్యేకంగా అయితే ఈ రాశిలో ఉండేటటువంటి వారికి ప్రత్యేకంగా కలిసొచ్చేటటువంటి వారాలు ఆదివారం బాగా కలిసి వస్తుంది మంగళవారం బాగా కలిసి వస్తుంది గురువారం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఏదైనా మంచి పనులు చేసినప్పుడు ఈ వారాలు చేసుకోవడం మంచిది కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది ఈ సంఖ్యలు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఏదైనా ఫోన్ నెంబర్లో కానీ లేదా ఈ యొక్క నెంబర్ ప్లేట్లు అంటే వాహనాల నెంబర్ ప్లేట్లో కానీ లేదా రకరకాల వ్యవహారాల్లో కానీ ఒకటి కానీ రెండు కానీ నాలుగు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ లేదా ఈ యొక్క తారీఖులు కానీ వచ్చేటటువంటి వాటిని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసుకున్నట్టయితే కనుక లైఫ్లో కొంచెం బాగుంటుందని చెప్పొచ్చు కలిసొచ్చేటటువంటి సంవత్సరాలు ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై ఏడో సంవత్సరం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఐదు అలాగే ముప్పై ఎనిమిది నలభై నాలుగు యాభై రెండు యాభై ఆరు అరవై నాలుగు ఈ సంవత్సరాలలో లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే చదువు పూర్తవడం కానీ ఉద్యోగం రావడం కానీ వివాహం అవడం కానీ సంతానం కలగడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ ఇల్లు కొనుగోలు చేయడం కానీ లేదా ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టడం కానీ లేదా మార్పులు కానీ టర్నింగ్ పాయింట్లు వచ్చేటటువంటి సంవత్సరాలుగా ఈ సంవత్సరాలు ఉండబోతున్నాయి ఈ జీవితంలో మార్పులు అని చెప్పచ్చు అలాగే వీళ్ళకి చిన్న వయసులో ఇబ్బందులు ఉంటాయి మధ్య వయసులో ఒత్తిళ్ళు ఉంటాయి వృద్ధాప్యంలో దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు కాకపోతే వృద్ధాప్యంలో మనశ్శాంతిగా జీవించడం కోసం బాగా ప్రిపేర్ అవుతారు ముందు చూపు ఉంటుందని చెప్పొచ్చు వృద్ధాప్యంలో ఓ రకంగా చెప్పాలంటే మిగతా వారితో పోల్చుకుంటే కొంచెం ప్రశాంతంగానే కాలాన్ని గడుపుతారు దీర్ఘకాలిక రోగాలు బెడత ఉన్న వాటిని చక్కగా కంట్రోల్ చేసుకుంటూ మనశ్శాంతిగా హ్యాపీగా ఆనందంగా గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు వృద్ధాప్య జీవితం అయితే కనుక టెన్షన్ పడక్కర్లేదు బాగానే ఉంటుందని అని చెప్పొచ్చు అలాగే ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ ఎక్కువ వీళ్ళకి కాబట్టి ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెడతారు దానివల్ల కొంచెం బాగానే ఉంటారు అని చెప్పొచ్చు అయితే అదృష్ట రంగులు ఏమిటి వీళ్ళకి అంటే కనుక ఎరుపు బాగా కలిసి వస్తుంది అలాగే అదృష్ట సంఖ్య ఎనిమిది కాబట్టి ఎక్కువగా అదృష్ట సంఖ్య ఎనిమిదిగా వాడుకోవచ్చు లక్కీ నెంబర్ అంటారు కదా లక్కీ నెంబర్ ఎయిట్ కలిసొచ్చేటటువంటి దిక్కు దక్షిణం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఏదైనా దక్షిణ సింహద్వారాలు కానీ లేదా దక్షిణం వైపు ప్రయాణాలు చేయడం కానీ దక్షిణ వైపు వ్యాపారాలు పెట్టడం కానీ కలిసి వస్తుంది రాశిని బట్టి ధరించవలసినటువంటి రత్నం అంటే రాయి అంటే ఏంటంటే కనుక పగడం ధరించాలి అంటే రాశిని బట్టి నక్షత్రాలు బట్టి మళ్ళీ వేరే వస్తాయి కానీ రాశిని బట్టి ధరించవలసిన పగడం వెండ్లో పెట్టుకోవచ్చు ఓ నాలుగు క్యారెట్లు పెట్టుకుంటే మంచిది వీళ్ళకి కలిసొచ్చేటటువంటి వారము మంగళవారం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఏదైనా వ్యవహారాలు చేసినా మంగళవారం చేయడం మంచిది ముఖ్యంగా వీళ్ళు ఆరాధించవలసినటువంటి దేవతలు ఎవరెవరినంటే కనుక ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది అలాగే ఈశ్వర ఆరాధన బాగా చేయడం మంచిది గాయత్రి అనుష్ఠానం చేయడం ఇంకా మంచిది అలాగే ఆంజనేయోపాసన కూడా బాగా కలిసి వస్తుంది హనుమాన్ చాలి సపారాయణ ఆంజనేయ స్వామి ఉపాసనలు కానీ బాగా కలిసొస్తాయని చెప్పచ్చు ఇది సంపూర్ణంగా వృశ్చిక రాశి వారి యొక్క సంపూర్ణ జీవిత స్వరూప స్వభావ లక్షణాలు అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనంకేమిటంటే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీలో ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలన్న తపన ఉంటే కనుక ఆస్ట్రో గురూజీ తెలుగు అనే ఛానల్ ద్వారా జ్యోతిష్యాన్ని నేర్పుతున్నాం కాబట్టి అది చూసి మీరు అందరూ కూడా జ్యోతిష్యాన్ని నేర్చుకోవచ్చని కూడా తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గే మయం మయూష లోకా శుభమస్తునిత్యం లోకాసమస్త సుఖనోభవంతు స్వస్తి ఫ్రాక్షు జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాన దీతీరులో మేం ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి